హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేపలతోనే పులుసు పెట్టాను, చాలా బాగుంటుంది, పక్కా నెల్లూరు స్టైల్లో. ఈ విధంగా చేస్తే మాత్రం సూపర్ రుచిగా ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అయితే మాత్రం ద బెస్ట్ నెంబర్ వన్ ఫిష్ కర్రీ ఇదే అవుతుంది, అంత బాగుంటుంది. ఒకసారి చూద్దామా ఎలా చేశానో, ఎలా చేయాలో వివరంగా చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ముందుగా ఏంటంటే నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకునేసి ఒక బౌల్లో ఈ విధంగా విడదీసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు అయితే నానబెట్టుకుందాం, పక్కన పెట్టేద్దామా. ఇప్పుడు పక్కన పెట్టేసినాక ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో ఒక 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి సీల్ చేసి ఒక 2 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి ఒక తెల్లగడ్డని పైన తోళ్ళు మొత్తం తీసేసి వేసి ఒక 4 చిన్న ఉల్లిపాయలను కూడక వేసుకునేసి ఒక స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు 1/2 స్పూన్ సరిపోతుంది. ఒక టమోటాలు ఏంటంటే ఒక 2 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి స్పైసీ ఎంత అవసరం అంత కారాన్ని కూడా వేసుకుందాం. 2 చెంచాలు నేను వేసాను, మీకు ఎంత అవసరమైతే అంత. ఒక 1/2 స్పూను పసుపు కూడక అందులో వేసేసి ఇప్పుడు మూత పెట్టి దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ టైప్లో పేస్ట్ వస్తే సరిపోతుంది. దీంట్లో ఏంటంటే నీళ్లు పోసే అవసరం లేదు, టమోటాల్లో ఎర్రగడ్డల్లో నీరు శాతం ఉంటుంది కాబట్టి ఈ టైప్లో సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే తీసి పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టిన తర్వాత నూనె ఒక 2 గంటల మందం నూనె వేసుకునేసి అది కాస్త వేడెక్కనిచ్చి 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు. ఇప్పుడు ఎర్రగడ్డలు ఏంటంటే చిన్నగా సన్నగా 2 లేదా 3 గడ్డల్ని కట్ చేసి అందులో వేసుకోవాలి. పెద్ద గడ్డలు అయితే 2, చిన్నవి అయితే 3 సరిపోతుంది. ఓకేనా? ఈ వీటిని ఏంటంటే మనం బాగా వేగనివ్వాలి, మంచి కలర్ వచ్చే విధంగా. ఈ వేగిన తర్వాత ఇందాక మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో టమోటా ఆనియన్ పేస్ట్ని దాన్ని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా కలుపుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి అందులో వేసి మనం ఇప్పుడు కొద్దిగా లూజ్ పారింది కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ కలిపి మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల సేపు దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఈలోపు చింతపండుని ఏదైతే నానబెట్టున్నామో దాన్ని పిసికి రసం రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా నూనె పైకి తేలుతుంది. ఓకేనా? ఈ టైప్లో మనం బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పోసి కొద్దిగా అలా కలబెట్టి రుచి చూసుకునేసి ఎంత ఉప్పు అవసరమో అంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాస్త అలా కలబెట్టి మూత పెట్టి బాగా తెరలేదాకా ఉడకనిద్దాం. చేపలు ఏంటంటే ఈ చేపల పేరు గండి చేపలు. ఇవి చాలా మంచి రుచి వస్తుంది, ముళ్ళు తక్కువ, ఓకేనా, చాలా బాగుంటాయి. వీటిని ఏంటంటే మనం ఈ విధంగా పులుసు బాగా తెరిలిన తర్వాత కాస్త చిక్కబడ్డ తర్వాత అప్పుడు మనం ఈ చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా అందులో వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కరివేపాకు మంచి స్మెల్ వచ్చేది నిగనిగలాడేది మీదకించి కాస్త అలా వేసుకునేసి గంటె పెట్టి ఎక్కువ శాతం కలబెట్టకుండా ఈ టైప్లో కాస్త అలా తిప్పుకునేసి మూత పెట్టి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత ఈ చేపలు చూడండి మంచి స్మెల్ వస్తుంది. పులుసు కూడా మనకు ఎంత అవసరమో అంత చిక్కబడనివ్వాలి. చిక్కబడిన తర్వాత మీదకించి కొత్తిమీర చల్లుకునేసి ఇప్పుడు చూడండి స్మెల్ కానీ అదిరిపోయే రుచితో మంచి కమ్మగా ఉండే విధంగా అన్నం కానీ దేంట్లోకైనా సరే చాలా బాగా ఉంటుంది. దీన్ని మాత్రం ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో ఎన్నో రకాల ఐటమ్స్తో, ఎన్నో రకాల వెరైటీస్తో, ఎన్నో రకాల కర్రీస్తో మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. లైక్ కూడా కొట్టి ఇది ఎలా ఉందో తిన్న తర్వాత కామెంట్ రూపంలో కూడా పెట్టండి. ఎందుకంటే నేను ఇంకా ఎలా చేయాలా, నేను చేసిన తప్పు ఒప్పులు ఏంటి అన్నీ కూడా నాకు తెలుస్తుంది. ఆఖరి వరకు చూసినందుకు అందరూ